రామగిరి మండలం సెంటరీ కాలనీలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మా గాంధీ 150వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అన్ని విభాగాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నిన్న రామగిరి మండలంలో మాజీ శాసనసభ్యుడు బైక్ ర్యాలీ పేరుతో నిన్న ఒక కార్యక్రమం చేయడం జరిగింది. అందులో వారి ఉనికిని చాటుకోవడానికి కొరకు చేసే కార్యక్రమంలో భాగంగా వాళ్ళ ఉనికిని చాటుకొని దానిలో వారు అనుకున్నంత స్ట్రెంగ్త్ రాకపోయేసరికి ఫ్రస్ట్రేషన్కు గురై శాసనసభ్యుడు నేను చాలాసార్లు కూడా మధును మతిభ్రమించి మాట్లాడుతూ ఉన్నాడు అని ఇదివరకు చెప్పడం జరిగింది. శాసనసభ్యుడు మాట్లాడే విధానం, రామగిరి మండలానికి సంబంధించిన అభివృద్ధి గురించి మాట్లాడడం జరిగింది. నిన్న గత 30 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పరంగా శాసనసభ్యులుగా పనిచేసిన వారు అభివృద్ధి ఏం చేయలేదు అనే విధంగా మాట్లాడడం సిగ్గుచేటు. దుద్దిళ్ళ వంశానికి సంబంధించిన శ్రీపాదరావు గారు 3 పర్యాయాలు ఈ ప్రాంతంలో శాసనసభ్యులుగా పనిచేసినప్పుడు, అలాగే వారి తనయుడు శ్రీధర్ బాబు గారు కూడా వారి దగ్గర కూడా మాజీ శాసనసభ్యుడు మధు వారి దగ్గర కూడా పనిచేసిన రోజులలో ఇందాక మా మండలాధ్యక్షుడు చెప్పిన విధంగా వారి దగ్గర పనిచేసినప్పుడు తెలియక ఈ ప్రాంతానికి ఎంత అభివృద్ధి చేసిండు అనేది. ఇకపోతే గడిచిన 10 సంవత్సరాలలో తను కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి వెళ్ళిపోయిన తర్వాత ఈ ప్రాంతంలో రామగిరి మండలానికి సంబంధించిన అభివృద్ధి అని అంటే ప్రజలందరూ కూడా చూసినారు, ప్రజలందరూ కూడా నమ్మే పరిస్థితిలో లేరు. కాబట్టి చౌకబారు మాటలు మానుకోవాలని చెప్పని హెచ్చరిస్తాము.